ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ఫిలిప్పి పత్రిక 4:14-17 వరకు. సావధానంగా వినండి. పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ అన్నాడు, నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయములో పుచ్చుకునే విషయములో మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలుసు. ఏలయనగా థెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చడానికి సహాయము చేశారు. నేను ఈవిని అపేక్షించి ఈలాగు చెప్పటం లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలనని అపేక్షించి చెబుతున్నాను. వింటున్నారా శ్రోతలు, ఈ మాటల్లో పౌలు మనస్తత్వం ఎలాంటిదో మనకు బోధపడుతోంది. మీరు నాకు కానుక పంపారు, మీకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. నా శ్రమలలో నన్నెంతో ఆదరించారు. మీకు వ్యక్తిగతంగా నా వందనాలు చెబుతున్నాను. ఫిలిప్పీ సంఘం ఒక మంచి ముత్యం లాంటిది. ఇలాంటి స్థానిక సంఘాలు ఇంకా కొన్ని ఉన్నాయి, దేవునికి స్తోత్రం. వారిలో మంచి సహవాసం, సహోదరత్వం ఉంది. దేవుడంటే సేవ అంటే ఫిలిప్పీ సంఘస్థులకు ఎంతో శ్రద్ధ. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఫిలిప్పీ సంఘం పౌలుకు ఎంతో ప్రియమైనది. తనకు ఆదరణగా కానుకలు పంపారు. పౌలు వారికి అపొస్తలుడు, తమకు దేవుడు పంపిన రాయబారి. పౌలు అంతటి వానికి తాము కొంచెమో గొప్పో సాయపడగలిగినందుకు వారికెంతో సంతోషంగా ఉంది. అపొస్తల కార్యములు 16:17 రాయబడిన ప్రకారం పౌలు ఫిలిప్పీ నుండి వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించారు. అప్పుడు పౌలు ఫిలిప్పీ నుండి థెస్సలోనికకు వెళ్ళాడు. అప్పుడు కొందరు పౌలు ప్రకటించిన సువార్తను ప్రతిఘటించారు. అప్పుడు పౌలుకు సాయపడింది ఫిలిప్పీయులే. తనకు వారెన్నో కానుకలు పంపించారని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను చూచింది మీ కానుకలను కాదు, వీటి వల్ల దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించాడు. వారు చేసిన ఈ గొప్ప కార్యానికి దేవుడు వారిని ఎంతగానో అభివృద్ధిపరిచాడు. ఇది చూచి పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. పౌలు శ్రమలను వారు పంచుకుంటున్నారు. పౌలు సువార్త సేవలో వారికి భాగస్వామ్యం, పాలిభాగం ఉంది. ఇంతకు పౌలు ఏమంటున్నాడు? నా కష్టాలలో మీరు తోడ్పడము మంచిదే. మొదట నేను సువార్త ప్రకటించిన తరువాత మాసిదోనియ నుండి బయలుదేరాను. ఆ తరువాత ఇచ్చి పుచ్చుకోవడంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు రాలేదు. ఫిలిప్పీయులారా, ఇది మీరు బాగా ఎరుగుదురు. నేను థెస్సలోనికయ్యలో ఉన్నప్పుడు కూడా మీరు నా అక్కరలను మాటిమాటికి తలంచుకున్నారు, నాకు సాయం అందించారు. నాకు ఈవి కావాలని నేనిలా మాట్లాడడం లేదు. మీ లెక్కకు లాభం సమకూడాలనే నా ఆశ. ఇవ్వడం విషయంలో, అనగా దాతృత్వంలో, అది ఆదర్శప్రాయమైన సంఘం. 2 కొరింథీ 8:1-5 వరకు. మాసిదోనియ సంఘానికి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. వారు బహుశ్రమ వలన పరీక్షించబడినా అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలే అయినా వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృపలో పరిశుద్ధుల కోసమై ఈ పరిచర్యలో పాలు పొందటంలో మనఃపూర్వకంగా మమ్ములను వేడుకున్నారు. తమ సామర్థ్యాన్ని మించి తమను తామే, తమంతట తామే ఇచ్చివేసుకున్నారు. మొదట ప్రభువుకు, దేవుని చిత్తం వలన మాకు తమను తామే అర్పించుకున్నారు. ఇంతగా చేస్తారని మేము అనుకోలేదు. శ్రోతలు చూచారా, ఇది కృపాదాతృత్వం. అపొస్తలుల కార్యములు 17:1 పౌలు థెస్సలోనికకు వచ్చాడు అని చెప్పబడింది. అప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు పౌలును ఆదరించారు. థెస్సలోనిక నుండి బెరియాకు వెళ్ళి
అక్కడ కూడా పౌలు సువార్త ప్రకటించాడు. తాము తమ అపొస్తలుణ్ణి ఎంత ప్రేమించారో చూపడానికి ఫిలిస్తీయులు ఎంతో ముందుకు వచ్చారు. ఈ ఉపకారాన్ని పౌలు మరువలేదు. ఫిలిప్పీ వారి పట్ల పౌలుకు ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి, ప్రేమ ఉన్నాయి అనడంలో ఎట్టి సందేహము లేదు. మరే సంఘము ఫిలిప్పీయుల్లాగా ప్రేమను వెల్లడించలేదు. ఈ విషయంలో కొరింతీయులు ఏమనుకున్నారు? 2 కొరింతీ 11:7-12 పౌలు వారిని కఠినంగా గద్దించాల్సి వచ్చింది. పౌలన్నాడు, మిమ్మలను హెచ్చించాలని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటిస్తూ నన్ను నేను తగ్గించుకున్నాను. ఇది నేను చేసిన పాపమంటారా? మీకు పరిచర్య చేయడానికి నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాణ్ణి అయ్యాను. నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చారు. ప్రతి విషయములో నేను భారముగా ఉండకుండా జాగ్రత్త పడ్డాను. ఇక ముందు కూడా జాగ్రత్త పడతాను. క్రీస్తు సత్యము నాయందు ఉండడము వలన అకయ్య ప్రాంతములయందు నేనిలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచడం ఎవరి తరము కాదు. ఎందుకని? నేను మిమ్ములను ప్రేమించలేదనా? అది దేవునికే తెలుసు. అతిశయ కారణము వెదికేవారు ఏ విషయంలో అతిశయిస్తున్నారో ఆ విషయంలో వారు మావలనే ఉన్నారని కనబడే నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయడానికి నేను చేస్తున్న ప్రకారమే ఇక ముందు చేస్తాను. ఇంతకు ఈ సందర్భంలో పౌలు అంటున్నదేమిటి? నేనిప్పుడు చేస్తున్నది ఇక ముందు చేస్తాను. కొందరు మాలాగే ఉన్నట్లు కనబడాలని అతిశయిస్తున్నారు. అలాంటి అవకాశం వారికి చిక్కకుండా చేస్తాము. అసలు సంగతి ఏమిటంటే, అబద్ధ బోధకులు వచ్చి కొరింతు వారి దగ్గర ధనం సేకరిస్తున్నారు. వారు తాము పౌలుతో సమానం అనుకుంటున్నారు. గాని ఉచితంగా సువార్త ప్రకటించడంలో వారు తనకు సమానులు కారని పౌలు రుజువు చేస్తున్నాడు. ఈ తేడా చూపించడం ఇలాగే కొనసాగుతుందని పౌలు ఖండితంగా చెబుతున్నాడు. నాకు మీ నుండి కానుకలు రావాలనే ఉద్దేశ్యం నాకు లేదు. అయినా మీరు తెచ్చిన ఈ ప్రేమ కానుక నా హృదయాన్ని స్పృశించింది. నాకెంతో సంతోషం కలిగింది. నాకేమీ కుదవలేదు. నాకు అన్నీ ఉన్నాయి. మీ దాతృత్వం దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనది. ప్రియ శ్రోతలు వింటున్నారా? పరిస్థితులు ఎలా ఉన్నా పౌలుకు తృప్తి ఉంది. అయితే ఫిలిప్పీయులు తమ కాపరి అయిన ఎపఫ్రొదితు ద్వారా పంపిన కానుకలకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు పౌలు అవసరమేదో గ్రహించిన వారై ఆయనకు కొంత చేయూతనిచ్చారు. ఇది పౌలుకు ఎంతో ఆదరణ గొల్పింది. పౌలు మాసిదోనియ నుండి వెళ్ళిపోయినప్పుడు, ఆయన థెస్సలొనికా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీయులు 2 సార్లు సాయం పంపారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఫిలిప్పీ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. పౌలు తన 2వ సువార్తయాత్రలో ఫిలిప్పీకి వచ్చాడు. ప్రథమ విశ్వాసులు ఎవరు? లుదియా, ఆమె కుటుంబము, చెరసాల అధిపతి, అతని కుటుంబము. పౌలుకు ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఈ పరస్పర సంబంధానికి వెనుక పౌలుకు కలిగిన మాసిదోనియ దర్శనముంది. ఫిలిప్పీ పత్రికలో పౌలు వ్యక్తిగత విషయాలెన్నో పేర్కొన్నాడు. క్రీస్తునందు ఆనందించండి అనే ప్రబోధం ఈ పత్రికలోని కేంద్ర సత్యం. దేవుని బిడ్డలు వారి మనస్తత్వం ఎలా ఉండాలో జాగ్రత్త పడాలి. ఈ పత్రికలో ఇదే సందేశం పునరుద్ఘాటించబడింది. ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం అతని మానసిక స్థితిని బట్టి ఉంటుంది. క్రైస్తవ జీవితానికి ఈ పత్రిక అంతా సమగ్రమైన నిర్వచనం. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఫిలిప్పీ సంఘస్థుల పరిచర్యకు పౌలు కృతజ్ఞత ఈ పత్రిక అంతా అవ్యక్తంగా కనిపిస్తుంది. తిమోతి, ఎపఫ్రొదితు ఈ పత్రికలో పేర్కొనబడ్డారు. ఫిలిప్పీ ఒక వలస పట్టణం, గాని వారి పౌరసత్వం రోమాదేశం. అలాగే మనం ఈ లోకంలో ఉన్నాము. ఇది మనకు వలస స్థానం. మనము ప్రవాసులం.
మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని పౌలు మనకు గొప్ప పాఠం నేర్పుతున్నాడు. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు సంభవాలకు దేవుడు, బతుకైనా చావైనా జీవితంలోని ఏ సంఘటన అయినా ఆయనే నిర్వహిస్తాడు. చెరసాలలో ఉన్నా బయట ఉన్నా అంతా ఆయన నిర్వహణే. ఫిలిప్పి 2వ అధ్యాయంలో యేసు ప్రభు తగ్గింపునకు దేవుడు. యేసుక్రీస్తు పరలోక సింహాసనం మీది నుండి ఎంత క్రిందికి దిగివచ్చాడో చూడండి. క్రింద పడి ఉన్న మానవుణ్ణి పైకి ఎత్తడం కోసం తానెంతో కిందికి దిగాడు. మనం కూడా ఈ తగ్గింపును ప్రభువు నుండి నేర్చుకోవాలి. యేసు శిష్యుల పాదాలు కడిగాడు. మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి అన్నాడు. సేవ అంటే యేసులాగా తగ్గించుకోవడం. ఫిలిప్పి 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు విలువలకు దేవుడు. ఆధ్యాత్మిక విలువల కోసం తాత్కాలికమైన భౌతిక లాభాలను విడిచిపెట్టాలి. పౌలు అలాగే యేసు పునరుత్థాన శక్తి కోసం తనకున్నదంతా నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు చిత్రపటం తేటగా కనిపిస్తోంది. 4వ అధ్యాయంలో యేసుప్రభు ఆనందానికి దేవుడు. యేసుప్రభు యొక్క ఆనందం మనలో ప్రవర్తిల్లుతుంది. క్రీస్తునందు హెచ్చరిక, ప్రేమ వలన ఆదరణ, ఆత్మయందు సహవాసం, దయారసము, వాత్సల్యము గలవారై, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము గలవారై, ఒక్కదానియందే మనస్సుంచి నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి అని పౌలు అడుగుతున్నాడు. ఇదే ఈ పత్రిక యొక్క ఫలశ్రుతి. ఫిలిప్పీ సంఘ నిర్మాణం దేవుని నిత్య సంకల్పం. జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఫిలిప్పీ సంఘం నుండి సువార్త ఐరోపా ఖండానికి ప్రసరించడానికి దేవుడు చేసిన సృజనాత్మకమైన ఏర్పాటిది. త్రోయలో ఉండగా మాసిదోనియా దర్శనం చూచాడు పౌలు. దానికి ఫలితమే ఫిలిప్పి సంఘం. ఐరోపా ఖండంలో మొట్టమొదట స్థాపించబడినది ఈ ఫిలిప్పి సంఘం. అక్కడే పుతోను దయ్యం పట్టిన చిన్నదానికి విడుదల కలిగింది. ఫిలిప్పి సంఘం మొదట 2 కుటుంబాలతో మొదలైంది. లుదియ కుటుంబం, 2 ఫిలిప్పి చెరసాల అధిపతి కుటుంబం. పౌలు సువార్త యాత్రలు చేశాడు, సంఘాలు స్థాపించాడు. ఫిలిప్పి సంఘస్థులు పౌలుకు చేదోడు వాదోడుగా ఉన్నారు. థెస్సలొనిక, కొరింతి ప్రాంతాలలో పౌలు పర్యటిస్తూ ఉండగా ఫిలిప్పి సంఘస్థుల సహాయం పౌలుకు ఎంతో ఆదరణ కలిగించింది. రోములో నిర్బంధంలో ఉండగా ఎఫప్రొదితు స్వయంగా వచ్చి ఆయనకెంతో పరిచర్య చేశాడు. పౌలీయ ప్రబోధాలు ఫిలిప్పి సంఘాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఫిలిప్పి సంఘానికి ఫిలదెల్ఫియా సంఘం పోలికలెన్నో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు ఫిలదెల్ఫియా సంఘానికి ఉత్తరం రాశాడు, ఫిలదెల్ఫియా మంచి సంఘం, లవోదికయ భ్రష్ట సంఘం. ఫిలిప్పి సంఘమే కాదు, ప్రతి సంఘం ఫిలదెల్ఫియాలాగా ఉండాలని ప్రభువు చిత్తం. ఫిలిప్పి సంఘం దేవుడు ఆశీర్వదించిన సంఘం, క్రీస్తు కేంద్రితమైన సంఘం. సువార్త సేవ ముమ్మురంగా జరిగింది. చెరసాలలో పౌలు శీలలు ఖైదీలందరికీ సువార్త ప్రకటించారు. పాటలు పాడారు. చెరసాల పునాదులు కదిలాయి. చెరసాల అధిపతి వాక్యం విన్నాడు. ఖైదీలెవరూ పారిపోలేదు. ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నాడు. అతనిలో గొప్ప పరివర్తన కలిగింది. అయ్యలారా, రక్షణ పొందాలని ఉంది, నన్నేం చేయమంటారు అని అడిగాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఆ చెరసాలలోని ఖైదీలు కూడా కొందరు రక్షించబడి ఉండవచ్చు. ఈ విధంగా ఫిలిప్పి సంఘం మొదలైంది. రోమాపత్రికలో, ఫిలిప్పి పత్రికలో సువార్తను గురించి ఎక్కువ ప్రస్తావించబడింది. క్రీస్తునే ప్రకటించాలి, క్రీస్తే మనం ప్రకటించే సువార్త. ఫిలిప్పి సంఘం 2 కుటుంబాల బాప్టిస్మాలతో మొదలైంది. లుదియా, ఫిలిప్పి చెరసాల అధిపతి, వీరిద్దరి బాప్తిస్మాలు పేర్కొనబడడం విశేషం. ఈ 2 కుటుంబాలు ఫిలిప్పి సంఘంలో
ప్రథమ సభ్యులు. సంఘాలు కుటుంబాలతో కట్టబడతాయి. సువార్త ప్రకటన, బాప్తిస్మము అనే ఈ రెండు ఫిలిప్పీ సంఘ పరిచర్యలో ప్రథమ స్థానం ఆక్రమించాయి. మత్తయి సువార్త 28:20 ప్రభువు ఆజ్ఞ ఇదే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి. పౌలు అపుస్తలిక నేతృత్వంలో ఫిలిప్పి సంఘం అలాగే చేసింది, ప్రభువును మహిమపరిచింది. ఈ పత్రిక ప్రయోగాత్మకమై అనుదిన జీవితానికి అన్వయయోగ్యంగా ఉంది. ఫిలిప్పి 3:8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకునేవారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మళ్లీ చెప్పాల్సి వచ్చినందుకు నాకు ఏడుపొస్తోంది. ఈ మాటల్లో మానవీయ ఉద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. పౌలు బంధకాలలో ఉన్నప్పుడు కొందరు సహోదరులు ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై దేవుని వాక్యమును బోధించడానికి మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారు. మీరు ప్రజల మధ్య జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు. ఈ మాటలు దేవుని వాక్యాన్ని గురించినవి. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. బతుకైనా చావైనా క్రీస్తుకే ఘనత మహిమ. క్రీస్తు యొక్క తగ్గింపు అవరోహణం, ఆయన హెచ్చింపు ఆరోహణం. క్రీస్తును గురించిన అమూల్యమైన వాక్కులివి. క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు వీరిని గురించిన ప్రస్తావన ఈ పత్రికలో ఉంది. ఇవి సంఘ క్రమమును గురించిన మాటలు. ఈ పత్రికలో ప్రవచనాత్మకమైన కొన్ని వచనాలున్నాయి. మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. క్రీస్తు దినము వరకు మీరు నిష్కపటులు, నిర్దోషులై ఉండాలి. చావైతే నాకు లాభం, నా నిరీక్షణ పరిణతి నాకు రక్షణార్థమైనది. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వస్తాడని నమ్ముతున్నాము, కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. ఇవన్నీ నెరవేరబోయే ప్రవచనాలు. క్రీస్తు లేకపోతే నేను పాపిని, నాకున్నదంతా పాపమే, నిత్య నష్టమే. ఆత్మయందు సహవాసము. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలిగినందున నిరీక్షణానందం నాకున్నాయి. ఇవి పరిశుద్ధాత్మను గురించిన మాటలు. రక్షణానుభవాన్ని గురించిన మాటలు ఈ పత్రికలో స్పష్టంగా వినపడుతున్నాయి. భయముతో, వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి. గురివద్దకు పరిగెత్తండి. విలువైనవి, ముందున్నవి, పిలుపు ఉన్నతమైనది, బహుమానం అందుకోండి. ఈ అధ్యాయం ముగింపులో ఈ సత్యాలను మా శ్రోతలు మననం చేసుకోవడం మంచిది. ఫిలిప్పి సంఘ విశ్వాసులారా, నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నారా, మంచిది, మీకు వందనాలు. మీ అంతగా మరెవరూ నాతో పాలివారు కాలేదు. మీకు నాకు ఉన్న పరస్పరమైన లావాదేవీలు కేవలం ఆధ్యాత్మికమైనవి. మీ లెక్కకు విస్తార ఫలం ప్రభువు దయచేస్తాడని నా నిరీక్షణ. ప్రియశ్రోత, పౌలు ప్రకటించిన, మహిమపరిచిన ఈ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.